నమస్కారం సీకే న్యూస్ కు స్వాగతం వార్తల్లో ముఖ్యాంశాలు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలీస్ పరేడ్ మైదానంలో గణంగా 74వ 15 ఆగస్టు వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి జిల్లాలోని ప్రభుత్వ కార్మిక సంఘాల కార్యాలయాల్లో గణంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు రెపరెపలాడిన మూవన్నెల జెండా శ్రీవారి భక్తులలో భగవంతుని దర్శిస్తూ అందించే సేవ నిజమైన భగవత్ సేవ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి పూతల్పట్టు మండలం మద్దిలయ్య గారి పల్లెలో విషాదం బావిలో పడి 3వ తరగతి చదువుతున్న బాలుడు మృతి వార్తల్లోని వివరాలు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శనివారం ఉదయం 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరానంటాయి కోవిడ్ కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకలను ఘనంగా జరిపారు పరేడ్ గ్రౌండ్ లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాత పరిమిత సంఖ్యలో అధికారులు ప్రజా ప్రతినిధులను కార్యక్రమానికి అనుమతించారు అనంతరం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు అనంతరం పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన వాహనంలో గ్రౌండ్ మొత్తం తిరిగి పోలీస్ పరేడ్ లో భాగంగా గౌరవ వందనం స్వీకరించారు తదుపరి 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లాలు సాధించిన ప్రగతిపై మరియు కోవిడ్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై జిల్లా ప్రజలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సందేశం ఇచ్చారు ఈ వేడుకల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లిటిల్ ఫ్లవర్ ఎయిడెడ్ పాఠశాల వారు మన ఇండియా అంటూ ప్రదర్శించిన నృత్య రూపకం మరియు చిత్తూరు జిల్లా యోగా అసోసియేషన్ వారిచే జరిగిన యోగా విన్యాసం అందరినీ ఆకట్టుకుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పిఎన్సి మున్సిపల్ ఉన్నత పాఠశాల చిత్తూరు వారు జగతిసిగలో జాబిల్లమ్మకు వందనం అంటూ బృందావనం స్కూల్ చిత్తూరు వారిచే సారే జహాసే అచ్చ అంటూ నృత్య రూపకం చేశారు అనంతరం మలి వయసులో కూడా కరోనాను జయించి ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్న వారిని కరోనా నుండి కోలుకొని ఆరోగ్యవంతులై ప్లాస్మా దానం చేసిన వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప చిత్తూరు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఎస్పీ జేసీ అసిస్టెంట్ కలెక్టర్ వామా పీడీలు సన్మానం చేసి మెమెంటోలు అందజేశారు వీరందరినీ స్ఫూర్తిగా తీసుకుని కరోనా బాధితులు మనోధైర్యంతో ఉండాలని తెలిపారు అనంతరం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారిచే 1637 స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంక్ లింకేజీ ద్వారా 101.85 కోట్ల రూపాయల మెగా చెక్కును అతిథుల చేతుల మీదుగా మహిళలకు అందజేశారు అక్కడే ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్య అతిథులు పరిశీలించిన అనంతరం జాతీయ గీతాలాపనంతో కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడి విజయ్ కుమార్ శ్రీ కల్చర్ జేడి అరుణకుమారి ఐసిడిఎస్ పీడి ఉషా పనికర్ మెప్మా పీడి జ్యోతి డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ పెంచులయ్య చిత్తూరు డిఎస్పీ ఈశ్వర్ రెడ్డి ఇతర సంబంధిత శాఖల అధికారులు పోలీస్ సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు कोरोना महामारी के खिलाफ हिंदुस्तान को बचाने के लिए आपको बचाने के लिए आपके परिवार को बचाने के लिए వైద్యుడికి పోలీసుకి పారిశుద్ధ సిబ్బందికి వందనాలు చేయాలి సోదరా ఆరాధి వందనాలు చేయాలి చెల్లెలా కరోనాను తరివేద్దాం సోదరా మన కర్తవ్యం మరవద్దు చెల్లెలా కరోనాను తరివేద్దాం చెల్లెలా మన కర్తవ్యం మరవద్దు సోదరా
ఓకే సార్ 1 మినిట్
అట్లా ఉండండి సార్ సార్ అట్లా ఉండండి సార్ చూడండి సార్ బాబు హైటెక్ మా పంచ పవన్ మళ్ళీ లేపుతావు నా లేపకుంటే కాదు ఓకే 74వ 15 ఆగస్టు వేడుకలు అంబరానంటాయి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కార్మిక సంఘాల కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది ముందుగా జిల్లా అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు అనంతరం స్వాతంత్రోద్యమంలో అసువులు బాసిన త్యాగమూర్తులను స్మరించుకున్నారు జిల్లా పరిషత్ కార్యాలయంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగింది చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్యే శ్రీనివాసులు మువ్వన్నెల జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు అనంతరం స్వాతంత్ర సంగ్రామంలో అసువులు బాసిన త్యాగమూర్తులను స్మరించుకున్నారు కరోనా విపత్కర కాలంలో కోవిడ్-19 పై యుద్ధం చేస్తున్న ఫ్రంట్ వారియర్స్ అయిన పోలీసులు వైద్యులు పారిశుద్ధ్య సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు ప్రకటించారు కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కొత్త పథకాలతో పేద మధ్యతరగతి జీవితాల్లో వెలుగు నింపుతున్నారన్నారు అలాగే కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి ఎన్ రాజశేఖర్ డిఆర్డీఏ పీడీ మురళి ఈఈ రమణయ్య కేదారేశ్వరరావు షణ్ముగం జెడ్పీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ మోహన్ మురళి రమణ ప్రకాష్ ఉపేంద్ర శ్రీధర్ పాల్గొన్నారు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు అంబరానంటాయి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ అధికారులు తొలిసారి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది 15 ఆగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు కరోనా ఉధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో సిబ్బందిని ఆహ్వానించి వేడుకలను ప్రారంభించారు జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహారెడ్డి పతాకావిష్కరణ గావించి గౌరవ వందనం చేశారు అనంతరం స్వాతంత్ర సమరంలో విరోచిత పోరాటం చేసిన యోధులను స్మరించుకున్నారు నేటి యువతరం పోరాట పటిమతో రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్సీ అదనపు కోఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి ఉప విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు జిల్లా ఎన్జీఓ కార్యాలయంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఎన్జీఓ సంఘం అధ్యక్షులు రాఘవులు ఎన్జీఓ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు అనంతరం స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యజించిన సమరయోధులను గుర్తు చేసుకుంటూ ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు కరోనా విపత్కర కాలంలో ఉద్యోగులందరూ ప్రభుత్వానికి బాసటగా నిలవాలన్నారు సమిష్టిగా కరోనా కట్టడికి కృషి చేయాలని సూచించారు ఉద్యోగుల సమస్యలపై కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత దశల వారీగా పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్జీఓ సంఘం నేతలు ప్రధాన కార్యదర్శి రఘు కోశాధికారి మురళి జాయింట్ సెక్రటరీలు ప్రదీప్ బాలసుబ్రహ్మణ్యం దొరై కన్నన్ పాల్గొన్నారు నాయకులు మరియు ఉద్యోగస్తులు కూడా మేము ఈ పతావిష్కరణ గావించడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కోవిడ్ నిబంధనల ప్రకారము మేమంతా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ కార్యక్రమానికి మేము హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఇదే విధంగా ఈ మహమ్మారి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ ప్రతి ఒక్క మనిషిని మరియు ఉద్యోగస్తుల్ని ప్రతి కార్యకలాపాలు దైనందిన జీవితంలో చాలా ఇబ్బందులు కలుగజేస్తూ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కూడా ఈ పరిస్థితి ఇలాంటి పరిస్థితికి మనమంతా భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటిస్తూ మన యొక్క జీవనశైలిని ఇదే విధంగా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి వారి యొక్క జాగ్రత్తల్లో వాళ్ళు శానిటైజ్ యూజ్ చేస్తూ
कार्यक्रम की हाजर कावाल जिला नालुगो तरगति उद्योग संघम आध्वर्यंलो 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆ సంఘం నేతలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం స్వాతంత్ర సమర యోధులను గుర్తు చేసుకున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతీయులు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్న ఆనాటి సమర యోధుల త్యాగ ఫలితమేనని నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షులు హరికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతిశ్వర రెడ్డి, ఉమాపతి రవి, మునికృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈసారి కరోనా ప్రాబ్లం వల్ల సాదా సీదాగా చేస్తున్నారు. మనం అందరూ కూడా మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి అందరూ కూడా దూర దూరంగా ఉండి వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలని కాపాడుకోవాలని మేము ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క ప్రభుత్వ దగ్గర ఆఫీసులలో కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి జాగ్రత్తగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు ప్రతి సంవత్సరం కూడా సరే ఘనంగా జరిగేది. ఈసారి కొన్ని కారణాల వల్ల మనకు మహమ్మారి వల్ల మనము సాదాసీదాగా చేసుకుంటున్నాము. చిత్తూరు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగింది. స్థానిక పీవీకేన్ యోగా భవన్ మందిరంలో వాకర్స్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం స్వాతంత్రం కోసం విరోచిత పోరాటం చేసిన త్యాగమూర్తులను తలుచుకున్నారు. జిల్లాలు అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించడానికి రాజకీయాల అతీతంగా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీవీకేన్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మున్స్వామి నాయకర్, విశ్వనాథ్, రామూర్తి, శివకుమార్, ప్రభాకర్, ఉదయగిరి, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తులలో భగవంతుని దర్శిస్తూ అందించే సేవ నిజమైన భగవత్ సేవ అని టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ప్రపంచ నలుమూల నుండి శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ ఉద్యోగులు సేవకులు అని, కావున అంకిత భావంతో మరింత మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. భక్తులు శ్రీవారి దర్శనం, వసతి, ప్రసాదాల కొరకు దళారుల బారిన పడకుండా దళారులను నిర్మూలించిన టీటీడీలోని అన్ని విభాగాల అధికారులకు, ఉద్యోగులను అభినందించారు. దాతల సహకారంతో తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించేందుకు 9 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరకామణి భవనానికి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. త్వరలో 30 కోట్ల రూపాయలతో తిరుమల నడకదారిలో పైకప్పును నిర్మిస్తామన్నారు. తిరుమల ఎస్వి మ్యూజియంను మరింత ఆకర్షణీయంగా రూపొందించడంలో భాగంగా 15 కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయానికి సంబంధించిన 3D ఎమేజింగ్ను, శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు ప్రాశస్త్యం ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా మ్యూజియం మొదటి అంతస్తులో శ్రీవారి ఆభరణాలు 3D డిజైన్తో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
దుమ్ము లోపల ఉన్నటువంటి దుమ్ము వల్ల లంగ్స్ దెబ్బతినడం, తర్వాత అక్కడి నుంచి ఏదైనా వారు బాత్రూమ్స్ పోవాలంటే కూడా ఇబ్బందికరంగా ప్రతిసారి బయటకు వచ్చిపోవాలి. తర్వాత రోజు 300 నుంచి 400 మంది పరకామణి కోసం బయోమెట్రిక్ ద్వారా పోతే సెక్యూరిటీకి ప్రాబ్లం ఉంటుంది, టెంపుల్ సెక్యూరిటీకి. అదేవిధంగా భక్తులు కూడా క్యూ లైన్లో పోయే భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత అక్కడ జనరేట్ అయ్యేటువంటి కాయిన్స్ కూడా బయటకు తీసుకురావడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా మనం బేరీజ్ వేసుకొని పరకామణిని బయటకు తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో సో నిన్న మనం భూమి పూజ చేయడం జరిగింది. మురళీకృష్ణ అనేటువంటి డోనారు దాదాపు 9 కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా పరకామణి భవనాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారు. పరకామణి అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీస్తో భక్తు మన ఎంప్లాయీస్కి ఏ ఇబ్బంది లేకుండా, తర్వాత చుట్టూ కూడా గ్లాస్తో నిర్మించడం జరుగుతుంది. ప్రతి భక్తుడు కూడా తను వేసినటువంటి కానుకలను ఎలా లెక్కిస్తున్నారు, సరిగా లెక్కిస్తున్నారా లేదా అని అక్కడ చూసుకోవడానికి కూడా మనం భక్తులకు అవకాశం. పూతల్పట్టు మండలంలో మద్దిలయ్య గారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. 3వ తరగతి చదువుకుంటున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృత్యువాత పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పూతల్పట్టు మండలం మద్దిలయ్య గారిపల్లికి చెందిన సందీప్ అనే బాలుడు శుక్రవారం సాయంత్రం తన తోటి స్నేహితులతో కలిసి సమీపంలోని పొలంలో ఆడుకోవడానికి వెళ్లాడు. ఇంతలో ఓ చెట్టులో పక్షిగూడు కనిపించింది. దీంతో ఆ పక్షిగూడును సంపాదించడం కోసం సందీప్ చెట్టుపైకెక్కాడు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడు. సందీప్కు ఈత రాకపోవడంతో మృత్యువాత పడ్డాడు. ఇకపోతే సందీప్తో వెళ్లిన తోటి స్నేహితులు భయంతో ఎవరికి చెప్పలేదు. దీంతో సందీప్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సందీప్ ఆడుకోవడానికి వెళ్లిన పొలం వద్దకు చేరుకుని ఆరా తీశారు. దీంతో బావి వద్ద సందీప్ అడుగు జాడలు కనబడడంతో బావిలోని నీరు మొత్తం పంపుతో బయటకు తీయించారు. నీళ్లంతా బయటకు పోవడంతో సందీప్ బావిలో శవమై కనిపించాడు. ఇకపోతే సందీప్ తండ్రి 11 నెలల క్రితమే మృతి చెందాడు. కూలీనాలి చేసుకుని కుమారుడు కుమార్తెను పోషిస్తున్న సందీప్ తల్లి కుమారుడు కూడా మరణించడంతో కన్నీరు మున్నీరైంది. మద్దిలయ్యగారిపల్లి విలేజ్. బాబు పేరు సందీప్, 8 సంవత్సరాలు. నాన్న చనిపోయి కూడా 1 సంవత్సరం దాయింది. వాసు బావి కాడ పోయేసి పిచ్చుకు గూళ్ళు, ఆ గూళ్ళు తీసుకునేదానికి పోయి ఆ గూట్లో నేరేడు కాయలు వేసుకొని ఆటలాడుకునేదానికి పిల్లలు వెళ్ళున్నారు. దాంట్లో ఆ గూడు తీసుకున్నగా కాలు జారి బావిలో పడిపోయేసి మిగతా పిల్లలు వచ్చేసినారు. అది తెలియకుండా నిన్న 10-11 మధ్యలో తెల్లవారి ఉదయం కాలం జరిగింది. ఆ ఊర్లో వాళ్ళంతా ఎతికి లాస్ట్కి చుట్టూ చివరికి ఆ బావిలో చనిపోయినారు అనేసి చూసిన తర్వాత మోటార్లు పెట్టి ఆ నీటిని అన్ని తీసి. ప్రభుత్వం నిర్దేశించిన పథకాలతో పాటు పై అధికారుల సూచనల మేరకు పనిచేస్తానని జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన మురళి అన్నారు. చిత్తూరు జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉంటూ మదనపల్లి డివిజనల్ రెవెన్యూ అధికారిగా వెళ్లిన మురళి తిరిగి జిల్లా రెవెన్యూ అధికారిగా నియమించబడ్డారు. శనివారం ఉదయం ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారిగా వ్యవహరించిన హంద్రి నివాస్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్ నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ కార్యాలయ ఏవో గోపాలయ్యతో పాటు ఇతర సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. మిత్రుడు రాజశేఖర్ గారు ఇక్కడ ఈరోజు ఎస్పీసీగా ఉన్నారు. ఆ స్థానంలో నేను ఇక్కడ ఈరోజు పదవి బాధ్యతను స్వీకరించాను. ఏదైతే ప్రభుత్వ పథకాలు ప్లస్ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం, ల్యాండ్ కలెక్టర్ గారు వాళ్ళ ఆదేశాలు గారు మనం ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమం జిల్లాలో కూడా ముందుకు తీసుకోవడానికి ఎలాగో కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. కరోనా మహమ్మారి సవారి జిల్లా కేంద్రంలో ఏమాత్రం ఆగడం లేదు. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమల్లో ఉన్నా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా శనివారం 26కి పైగా కేసులు నమోదయ్యాయి.
పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను నగరపాలక సంస్థ అధికారులు కంటైన్మెంట్ జోన్లోకి తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలో కరోనా సవారి ఏమాత్రం ఆగడం లేదు. కరోనా నియంత్రణ నగరపాలక సంస్థ అధికారులు లాక్డౌన్ తో పాటు అనేక చర్యలు చేపడుతున్నా కరోనా నియంత్రణ మాత్రం కత్తి మీద సాములా తయారైంది. కోవిడ్ నిబంధనలను ప్రజలు సక్రమంగా పాటించకపోవడమే కరోనా ఉధృతికి సహేతుకాలుగా నిలుస్తున్నాయి. కాగా తాజాగా ఇవాళ జిల్లా కేంద్రం చిత్తూరులో మరో 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సంతపేటలో 4, ముర్కంబట్లో 5, కట్టమంచిలో 2, పెద్ద హరిజనవాడలో 1, శేషాపిరాన్ వీధిలో 1, వెంగళరావు కాలనీలో 1, కొంగారెడ్డిపల్లిలో 1, శాంతినగర్ కాలనీలో 2, ఎల్బీపురంలో 1, చెరువు వీధిలో 1, సర్వనపురంలో 1, కైనకట్టు వీధిలో 3, రామనగర్ కాలనీలో 2, టెలిఫోన్ కాలనీలో 1 కేసు నమోదైంది. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను నగరపాలక సంస్థ అధికారులు కంటైన్మెంట్ జోన్లోకి తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేశారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్ విశ్వనాథ్ పేర్కొన్నారు. సీకేఎన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా 74వ 15 ఆగస్టు వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి. జిల్లాలోని ప్రభుత్వ కార్మిక సంఘాల కార్యాలయాల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు. రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. శ్రీవారి భక్తులలో భగవంతుని దర్శిస్తూ అందించే సేవ నిజమైన భగవత్ సేవ. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి. పూతలపట్టు మండలం మద్దిలయ్య గారిపల్లెలో విషాదం. బావిలో పడి 3వ తరగతి చదువుతున్న బాలుడు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.